ప్రస్తుతం మనం భీముని జలపాతం ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ యొక్క భీముని జలపాతం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విహారయాత్రగా వస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడుందంటే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగర్ యొక్క గ్రామంలో ఇక్కడ జలపాతం భీముని జలపాతం అయితే ఎంతో ప్రేమగా ఎంతో ఆకర్షణవంతంగా కనిపిస్తుంది. ఈ భీముని పాతం మన గూడూరు మండలంలో ఉంది. ప్రస్తుతం మనం ఎంట్రన్స్లో ఉన్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా సమీపంలో ఉన్న జలపాతం భీముని జలపాతం అని అంటారు. ఈ యొక్క జలపాతం చూస్తూ ఉంటే ఎంతో అందంగా చూస్తూ ఉంటే ఎంతో ప్రేమగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం చూడు, ఇక్కడ ఈ జలపాతం ఇది అందంగా ఎంతో ప్రేమగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎంత చూడడానికి ఎంతో ఇదిగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. నేను ఇది రెండోసారికి ఇక్కడ రావడము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను ఐటీ జాబ్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక వీకెండ్లో రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇలా మేము వస్తూ ఉంటాము. సో ఇది రెండోసారి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినాము ఇక్కడికి. అండ్ ఈ అడవి ప్రాంతంలో ఎంత ప్రశాంతంగా అండ్ పొల్యూషన్ లేకుండా ఉంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ రావడానికి మేము ఇష్టం చూపిస్తున్నాము. అదే ఇంకా చెప్పాలంటే ముందు ఇంకా గవర్నమెంట్ కూడా ఇలాంటిది చాలా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే పొల్యూషన్ ఫ్రీ ఉండాలని, అలాగే స్త్రీలకి కూడా అన్ని వసతులు ఇక్కడ రెస్ట్ రూమ్స్ అవి కల్పించాలని కోరుకుంటున్నాము. ఇది రెండోసారి నేను రావడం. ఇది ఇంతకుముందు ఒకసారి ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. చాలా బాగుంది. మాకు ఒక ప్రశాంతమైన వాతావరణము ఇక్కడికి కానీ పాకాలు కానీ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఇంకా అభివృద్ధి చేస్తే, మధ్యలో కొన్ని రోడ్లు బాగాలేవు, అవి కూడా బాగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మానసికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వస్తే అన్ని మర్చిపోవచ్చు. అవును, అది కరెక్ట్. అందుకే మేము ఇప్పుడు ఉద్యోగం చేసే వారికి, సాఫ్ట్వేర్ వాళ్ళకి 5 రోజులు కష్టపడి 6-7 రోజు ఇలాంటి ప్రదేశానికి వస్తే చాలా బాగుంటుంది. నలుగురితో ఇట్లా కాలక్షేపం. నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటా ఇక్కడికి. రీసెంట్గా మ్యారేజ్ అయింది, చూసిపోదామని వచ్చినాం అంతే. మేడం ఉన్నారు ఎక్కడ? ఉన్నారు, అక్కడే ఉంది. నా పేరు కృష్ణప్రియ అండి. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. మా హస్బెండ్ ఫ్యామిలీ అందరం వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, అంతా బాగుందండి. యాక్చువల్గా పైకి వెళ్ళి కూడా చూసి వచ్చాము మేము. వెళ్ళలేదా? బాగుందండి పైన కూడా అంతా. వి ఆర్ ఫీలింగ్ హ్యాపీ. దట్స్ ఇట్. హౌస్ వైఫ్. జస్ట్ కూల్. లేదండి, ఫస్ట్ టైం. మాది బైరంపల్లి. మేము జస్ట్ విజిట్ చేయడానికి వచ్చాం విత్ కిడ్స్. ఫస్ట్ టైం వచ్చినాం. బాగుంది. మరి పల్లెటూరు కాబట్టి సో ఓకే. బాగుంది, బాగుంది, మంచి న్యాచురల్గా ఉంది, మంచి పీస్ ఆఫ్ మైండ్. పిల్లల ఎంజాయ్మెంట్, ఏమంటారు, వీక్ డేస్లో వర్క్ చేసుకున్న వాళ్ళందరికీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక్కడ. లేదు, విజిటబుల్, విజిట్ చేయొచ్చు. హనుమకొండ బాగా అనిపిస్తుంది. లేదు, 3 టైమ్స్ వచ్చింది. అంటే గూగుల్లో చూసి వచ్చినాం మా ఫ్రెండ్స్ తోటి.
మాది పెద్దపల్లి డిస్టిక్, కానీ చదివింది హనుమకొండలోనే. బాగా అనిపిస్తుంది. ఇది ఫోర్త్ టైం వచ్చింది. ఉన్నారు, బాగుంది చాలా. హుజరాబాద్ మాది, లేదు హుజరాబాద్ మాది, ఇక్కడ హనుమకొండ నుంచి వచ్చాం ఫ్రెండ్స్ తోటి. ఫస్ట్ టైం అండి. అవును, 6 మెంబర్స్ వచ్చాం. మొహమ్మద్ సమీరుద్దీన్. హలో, హాయ్ అండి, మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ భీముని పాదంకి గత 5-6 ఇయర్స్ నుంచి రావాలనుకుంటున్నాము. ఇవాళ వీలైంది, ఇవాళ వచ్చినాము. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ నేచర్ కానీ, పక్కన చుట్టుపక్కల చెట్లు కానీ, ఆ రోడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఇన్కేస్ రావాలనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆపర్చునిటీ. చూసి ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇట్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మన తెలంగాణలో చాలా అంటే వరంగల్కి నియర్ బైలో ఉన్నది ఈ నర్సంపేట, ఈ భీముని పాదం ఇదంతా. సో దీనికి ఇది డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, దగ్గర ఏరియా. సో ఇదైతే ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. భీముని పాదం పై భాగంలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ భీముని పాదం అసలు ఎలా వచ్చింది ఏందనేది కొన్ని విషయాల్లో సార్థం తెలుసుకుందాం. ఇది ప్రాచీనమైనది. దీనికి భీముని పాదం, భీముడు అన్నట్టయినా పైన ఒకటి పాపనచ్చం మేడ అని ఉంటుంది అక్కడ. అది పాపనచ్చం మేడ కాలుతుంటే భీముడు అన్నట్టయినా నేల మంచ అనే రికార్డు ఉంటుంది. భీముని పాపనచ్చం మేడ ఆర్పిండి, అందుకనే దీనికి భీముని పాదం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు మనకు. అట్లా పబ్లిక్ వస్తూనే ఉంటారు. 4 మంత్స్ సీజన్ ఉంటే తర్వాత కొంచెం డల్ అయిపోతుంది. కొంచెం వాటర్ సండే ఆ వీకెండ్ అప్పుడు బాగా వస్తారు. మిగతా రోజు కొంచెం తక్కువ వస్తారు పబ్లిక్. చాలా బాగుంటుంది, పబ్లిక్ కూడా చాలా వస్తుంటారు. ఆహ్లాదంగా మంచిగా ఆడుకొని వెళ్తుంటారు. పిల్లలు పెద్దలు అందరు కలిసి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తుంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా డెవలప్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే